పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని రైతు బంధు అవసరం లేదంటున్నారు కరీంనగర్ రైతులు. ప్రభుత్వం చెప్పిన పంట వేస్తే నష్టం వస్తే ఎవరు భరిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరిత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పిన పంట వేయకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే రైతులకు సంబంధించిన పథకాలు వర్తించవని, ముఖ్యంగా రైతు బంధు ఇవ్వకూడదని కొంతమంది వ్యవసాయ శాస్త్రవేత్తలు మేధావులు ప్రభుత్వానికి సూచనలు చేసింది. ప్రస్తుతం మనతో ఇదే అంశం మీద మాట్లాడడానికి కొంతమంది కరీంనగర్ జిల్లా రైతులు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ప్రభుత్వం నుంచి రైతులకు ఇప్పుడు కొన్ని పథకాలు అందుతున్నాయి, రైతు బీమా, రైతు బంధు. రికార్డు స్థాయిలో ధాన్యం రావడంతో కొనుగోలు చేయటం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. సో ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్టు రైతులు ఆ పంటలు వేయకపోతే కొన్ని పథకాలు కట్ చేస్తామని వార్తలు వస్తున్నాయి. మేధావులు శాస్త్రవేత్తలు అదే సూచించారు. ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముంది సార్, రైతులు అన్నదానికి పెడితే మన సన్న రకాలు పెడితే దానికి మద్దతు ధర రాదు. మళ్ళీ ఒకటి దానికి పెడితే 4-5 సార్లు స్ప్రే చేయండి పండది సన్న రకాలు. మళ్ళీ ఒకటి దానికి దోమ పోట వస్తుంది, దానికి మళ్ళీ అగ్గి తెగులు వస్తుంది, అన్నీ వస్తాయి సార్. దానికి అదే మద్దతు ధర వర్తించదు. దానికి మద్దతు ధర పెడితే పెట్టచ్చు. మళ్ళీ ఒకటి రైతు బంధు అనేది కడిగేసే బదులు రైతు బంధు మొత్తానికి తీసేసి సార్ బోనస్ వడ్లు తెచ్చినాం, బోనస్ వడ్లు అమ్మినాక వడ్లకు కింటాల్కో 200 కట్టిస్తే డైరెక్ట్ రైతుకు మేలు అవుతుంది సార్. భూస మన ఏది కౌలు రైతుకు కానీ దేనికి కానీ అందరికీ వర్తిస్తాయి. అది కరెక్ట్ నా అభిప్రాయం. రైతు బంధు ఇవన్నీ రైతులు ఎవరు అడగలేదు, కాకపోతే ఇస్తుడు అది చాలా సంతోషం. దానికి 2 ఎకరాల 5 ఎకరాల పరిధి పెట్టుడు. ఎందుకంటే ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నోళ్ళు 20 ఎకరాలు ఉన్నోళ్ళు సుతం భూస్వాములు వాళ్ళకే దోషి పెట్టినాక ఏం లాభం సార్? అది గరీబానికి ఎక్కడ చెందుతుంది? అది అంతేనా, అది నా ఉద్దేశం. ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మరి ప్రభుత్వం చెప్పిన మాట వినకపోతే మద్దతు ధర కూడా వచ్చే అవకాశం లేదని చెప్పేస్తుడు, పేపర్కి సుతం ఇచ్చాడు. అట్లాంటప్పుడు ఇక రైతు పరిస్థితే ఘోరంగా ఉంటుంది సార్. మీరు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన విధంగా చేస్తుంటే రైతులు నష్టపోతారు అన్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాను. మళ్ళీ కొత్తగా మేము చెప్పినటువంటి పంట వేయాలి, మరి దానికి రైతు బీమా ప్రతించది రైతు మన ఏది పండించదని చెప్తాడు. మరి దానివల్ల రైతులు ఇబ్బంది పడుతారు కదా, ఇప్పటికే ఇబ్బంది అవుతారు, దానివల్ల ఇబ్బంది పడతారని మేము తెలియజేస్తాను. ఎందుకంటే రైతుకు ఏదైతే ఇష్టం ఉన్నదో, రైతుకు ఏదైతే చేయాలనుకున్నాడో వారి భూమి సారాంశం ఉంటుంది. అక్కడ ఏది పండుతుంది, ఇది ఏ సంగలు వేయాలి, వానాకాలం పంటలు ఏమి వేయాలి అన్నటువంటి విధానం రైతు తెలిసి ఉంటుంది. మేము చెప్తూ శాస్త్రవేత్తలు చెప్పినట్టు ఇది చేయాలి, ఈ దీన్ని అయితే మేము తీస్తామని అంటే రైతులు ఎవరు ఉత్సాహంగా లేరు, ఆ పంట సొం చేయరని మేము తెలియజేస్తాను. మీరేమంటారు, ఒక్కో ప్రాంతంలో ఒక్కో పంట వేస్తే మద్దతు ధర ఉంటుంది, డిమాండ్ ఉంటుంది, ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఉండదు, రైతులకు కూడా మేలు జరుగుతుంది అనే ఆలోచన ప్రభుత్వం ఉంది. సో మీరేమంటారు? ప్రభుత్వ నిర్ణయం చాలా తప్పు నిర్ణయం. ఒక్కొక్క భూమి ఒక్కొక్క పంటకు సపోర్ట్ చేస్తుంది. ఒక ఇప్పుడు ఉదాహరణకు కొన్ని కొన్ని భూములు కొన్ని మొక్కకు కానివ్వండి, పత్తికి కానీ అట్లాంటివి. ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పిన పంటలు వీళ్ళు వేయాలంటే చాలా నష్టపోతారు. కాబట్టి ఇది చాలా తప్పు నిర్ణయము. రైతు బంధు పథకం కూడా ఇది వాస్తవంగా ఇది కౌలు రైతులకు ఇవ్వాలి. అసలు ఇప్పుడు పండించేది కౌలు రైతులు, తీసుకునేదేమో భూస్వాములు, దొరలు. కాబట్టి ఈ రైతు బంధు పథకం కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు లిమిట్ చేసి దీన్ని ఈ విధంగా చేయాలని కోరుకుంటున్నాను. సో మొత్తంగా ప్రభుత్వం నిర్ణయాన్ని, ప్రభుత్వానికి శాస్త్రవేత్తలు మేధావులు ఇచ్చిన నిర్ణయాన్ని మెజారిటీ రైతులు తప్పుబడుతున్నారు. ఎందుకంటే రైతు తన భూమి ఏ పంట వేస్తే బాగా పండుతుందో రైతుకు మాత్రమే తెలుస్తుంది, ప్రభుత్వానికి తెలియదని. రైతుకు ఇష్టం వచ్చిన పంట వేసుకునే అవకాశం కల్పించాలని రైతులంతా కోరుతున్నారు. ఒకవేళ నష్టం వస్తే ఇప్పటికే పంటలు సాగు చేస్తే వచ్చే నష్టాన్ని కూడా తామే భరిస్తున్నామని, ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్టు వింటే అప్పుడు నష్టం గనక వస్తే ప్రభుత్వం భరిస్తుందా అని రైతులు కూడా ప్రశ్నిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్.